హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను ఒక టాపిక్తో. ఏంటంటే, యాక్చువల్గా ఈ వర్క్ మంది కాదు, కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, వాటర్స్ లిస్ట్లోని నాన్ స్టాండర్డ్ ఎపిక్ నంబర్స్ కన్వర్టెడ్ టు న్యూ స్టాండర్డ్ ఎపిక్ నంబర్స్ అని చెప్పి. సో అంటే ఏంటి, అది ఎలా సెలెక్ట్ చేయాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అదేవిధంగా ఏపీ వాలంటీర్స్ అందరికీ టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేసాం. సో దయచేసి అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. చూడండి, ముందుగా ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కాన్స్టిట్యూన్సీ, విశాఖపట్నం నార్తా సౌతా ఏంటి అంటే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్ కొట్టిన తర్వాత సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చి ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎలక్ట్రోల్ నేము, ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రోల్ జెండరు, రిలేషన్షిప్ ఫాదర్ లేకపోతే హస్బెండా ఏంటని చెప్పేసి రిలేషన్ నేము, న్యూ ఎపిక్ నెంబర్. చూసారా, ఇది న్యూ ఎపిక్ నెంబర్ అన్నమాట. ఓల్డ్ ఎపిక్ నెంబర్ అని ఉన్నాయి కదా, సో ఇవి ఓల్డ్ ఎపిక్ నెంబర్. ఓల్డ్ ఎపిక్ నెంబర్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఏపీ 040250. సో ఆ విధంగా ఉంటుంది. అయితే ఇవి సెర్చ్ చేసుకున్న తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్లో 54 పార్ట్లోని సీరియల్ నెంబర్ 103లో వీళ్ళ యొక్క ఓటు ఉన్నది అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఏం లేదు, జస్ట్ ఇది ఈ లిస్ట్ అంతా 15 సంవత్సరాల క్రితం ఎవరికైతే ఓటర్ ఐడీలు ఇష్యూ చేశారో వాళ్ళ నెంబర్స్ ఇవన్నమాట. అవి న్యూ నెంబర్స్గా మార్చారు. అవి ఇవి ఇవి జస్ట్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.